Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-96666. నందిగామాలో ఏ పరీక్షలు అయితే చేస్తారో ఒక్క ఎక్స్రే తప్ప స్కాన్ తప్ప అన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఎన్ని టెస్టులు చేస్తామమ్మా? 60 టెస్టులు చేస్తాం. 60. షుగర్ ఎంత ఉంది, కిడ్నీ ఎలా ఉంది, లివర్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఇవన్నీ మన దగ్గర చేస్తారు. దాదాపుగా 170 మందులు ఉన్నాయి ఇక్కడ ఫార్మసీలో. మెడికల్ షాప్ ఎలాంటిదో అలాంటి ఫార్మసీ ఉంది ఇక్కడ. బీపీ షుగర్లు ఉన్న వాళ్ళు ఇక్కడ చూసుకుంటే నెల నెల మందులు ఇస్తారు. ఇక్కడ ప్రతి నెల మీరు ఎక్కడికో వెళ్ళక్కర్లే, ఇక్కడే ఇస్తారు. షుగర్ కానీ బీపీ కానీ ఏదన్నా ప్రెగ్నెన్సీ ఉన్నా ఎవరున్నా సరే మందులు ఇస్తారు ఇక్కడ. ఇది మీకోసం పెట్టబడినటువంటి హాస్పిటల్, అన్ని సదుపాయాలతో ఉన్నటువంటి హాస్పిటల్. దీన్ని ఉపయోగించుకోండి, వినియోగించుకోండి. దాదాపుగా అన్ని ఫెసిలిటీస్తోటి అన్ని సౌకర్యాలతోటి పెట్టినటువంటిది. ఇలాంటి హాస్పిటల్ నందిగామలో ప్రైవేట్ హాస్పిటల్ ఏదైనా ఉందా? ఉందా? ఇంత చక్కగా ఓపీ రూము, వార్డు 10 బెడ్స్ ఉన్నాయి. జ్వరం వచ్చినా ఏదన్నా వచ్చినా ఇక్కడ అడ్మిట్ అవ్వచ్చు. వాంతులు విరోచనాలు లాంటివి వచ్చినా ఏది వచ్చినా కూడా ఇక్కడ అడ్మిట్ చేస్తారు. తగ్గించిన తర్వాతే ఇంటికి పంపిస్తారు. మీరు గాబరాగా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన డివిఆర్ కాలనీలో మీరెక్కడికి వెళ్లకుండా వైద్యం ఎక్కడికే వచ్చింది ఇది. ఇలాగే ఇలాంటిది ఇంకోటి అనాసారంలో కూడా ఇవాళే స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా ఏదైనా కావాలన్నా అర్ధరాత్రి అది రావా ఏదన్నా ఇబ్బంది అయితే కనుక మనకి గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, 24 గంటలు పనిచేసేది. నాకు తెలుసుండి రానున్న రోజుల్లో ఇక్కడ కూడా ఈ హాస్పిటల్ ఎవరప్పుడు ఉండేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే విలేజ్లో ఉన్న హెల్త్ క్లినిక్స్లో స్టాఫ్ నైట్ కూడా ఉంటారు. మీరు అర్ధరాత్రి అపరాత్రి కూడా వెళ్ళచ్చు. వెళ్ళినప్పుడు వాళ్ళు చూసి అదేంటో కనుక్కునే అవసరం అయితే డాక్టర్ గారితో మాట్లాడి నందిగామ పంపించవచ్చా, లేకపోతే లోకల్గా ఉన్న హాస్పిటల్లో పంపించవచ్చా, లేకపోతే విజయవాడ పంపించవచ్చా చూసి చెప్పే ఏర్పాటు కూడా విలేజెస్లో ఉన్న విలేజ్ హెల్త్ క్లినిక్లకి ఉంది. రానున్న రోజుల్లో ఈ అర్బన్ హెల్త్ క్లినిక్లు కూడా వస్తుందని నేను నమ్ముతున్నాను. ఏ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ఉంది, ఎక్కడికి ఏ వైద్యానికి వెళ్ళొచ్చు అనేది చెప్పడానికి ఇప్పుడు వ్యవస్థ గ్రామస్థాయిలోకి వచ్చేసింది. మన దానికి కూడా వస్తుందని నేను అనుకుంటున్నా. తర్వాత వస్తుంది కూడా, అనుకోవడం కాదు వస్తుంది. తర్వాత వాచ్మెన్ లేడు. మీ జీవన ప్రమాణాలు పెరిగేలాగా మహిళా సాధికారిత, మహిళల పట్ల ఏం చేస్తే బాగుంటాయి, స్త్రీలకు ఏం చేస్తే బాగుంటుంది, గర్భిణీలకు ఏం చేస్తే బాగుంటుంది, విద్యార్థులకు ఏం చేస్తే బాగుంటుంది, వీటిలో ఉన్నత ప్రమాణాలతో కూడినటువంటి సౌకర్యాలని ప్రభుత్వం ఇస్తుంది. మీ అందరూ బాగుంటేనే అభివృద్ధి. ఆ విధంగానే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మీ దగ్గర ఉన్న స్కూల్ చూడండి, మీకు వచ్చిన హాస్పిటల్ చూడండి, మీ దగ్గర ఉన్న మహిళల్ని చూడండి, మీ అంగన్వాడీని చూడండి, అంగన్వాడీ ఎలా పనిచేస్తుంది, పిల్లల్ని ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా మానవ అభివృద్ధి సూచికి సంబంధించినటువంటి అన్ని వాటిని కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పరిపూర్ణం చేస్తుంది. కాబట్టి వీటన్నిటినీ మీరు ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. నందిగామ మున్సిపాలిటీలో ఒక అర్బన్ హెల్త్ పిహెచ్సిని గౌరవ ఎమ్మెల్యే గారు డాక్టర్ జగన్మోహన్ రావు గారు, గౌరవ ఎమ్మెల్సీ గారు డాక్టర్ అరుణ్ కుమార్ గారు, మా అధికారులందరూ ప్రజాప్రతినిధులందరూ సమక్షంలో అనేటువంటిది ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడే డివిఆర్ కాలనీలో ఒక అర్బన్ హెల్త్ సెంటర్ని ఇనాగ్రేట్ చేసుకోవడం. ఇక్కడికి వచ్చేటప్పుడు ఇక్కడ పబ్లిక్లో కొంతమంది మాట్లాడుతున్నారు, ఇది కొన్ని సంవత్సరాల నుండి 20-30 సంవత్సరాల నుండి అనుకుంటున్నాము ఇక్కడ కట్టాలనుకుని చెప్పేసి, ఇప్పటికి చివరికి ఆ కళ అనేటువంటి నెరవేరింది అనుకుని చెప్పేసి అనుకుని అనడం చాలా ఆనందంగా ఉంది. బిల్డింగ్ చూస్తే బ్యూటిఫుల్ డిజైన్, చాలా చక్కగా అనేటువంటిది కట్టారు. స్వతహాగా ఎమ్మెల్యే గారు డాక్టర్ అవ్వడం కాబట్టి ఇంట్రెస్ట్ తీసుకొని లోపల ఎటువంటి సో ప్రతి రూమ్ కూడా ఏ విధంగా డిజైన్ చేయాలనేటువంటి ఉన్న డిజైన్లో కూడా ఫర్దర్ ఇంప్రూవ్మెంట్ చేయడం అనేటువంటి ఇంట్రెస్ట్ తీసుకున్నారు. సో ఈ చక్కటి అర్బన్ హెల్త్ సెంటర్ని ఇక్కడ ఉండేటువంటి ప్రజలకి ప్రైమరీ హెల్త్ సెంటర్గా ఉపయోగపడాలని కొంచెం మనసారా కోరుకుంటున్నాను. ప్రభుత్వం
మన జగన్మోహన్ రెడ్డి గారు హెల్త్కి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఎడ్యుకేషన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో హెల్త్కి అంతే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. హెల్త్లో ఎప్పుడూ లేనంతగా డాక్టర్స్, అదేవిధంగా స్టాఫ్ నర్సెస్, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్స్ వీళ్ళందరూ కూడా రిక్రూట్మెంటు గత 2-2.5 సంవత్సరాల నుండి రిక్రూట్మెంట్ అనేటువంటిది చాలా ఎక్కువ జరిగింది. సో కాబట్టి అంటే బిల్డింగ్ ఉంటే కాదు, దాంతోపాటుగా హ్యూమన్ రిసోర్స్ ఉండాలనుకుని చెప్పి ప్రగాఢంగా ప్రభుత్వం అనేటువంటి నమ్ముతుంది. దీంట్లో ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయుష్మాన్ భారత్కి సంబంధించినటువంటి ఫండ్స్, మన స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ఫండ్స్ రెండు కలుపుకొని 15th ఫైనాన్స్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి మున్సిపల్ ఫండ్స్ అంతా కలిపి ఇంత చక్కగా అనేటువంటి బిల్డింగ్ అనేటువంటి వచ్చింది. ఇక్కడ ఉండేటువంటి డాక్టరు, మిగిలినటువంటి స్టాఫ్ అందరూ కూడా ఇంత ఫెసిలిటీని ప్రజలకు మంచి సేవ చేయాలనుకుని చెప్పి మనసారా కోరుకుంటూ, మరి ఇంత చక్కటి ఫెసిలిటీని ఇంత వేగంగా అనేటువంటి కన్స్ట్రక్ట్ చేయడానికి పాటుపడినటువంటి ఇంజనీర్స్కి, కాంట్రాక్టర్స్కి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ గౌరవ ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్సీ గారికి మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ. అనాసాగరం ఒక మూలలో ఉంది, అలాగే డివిఆర్ కాలనీ అటువైపు ఉంది. ఈ ప్రాంత ప్రజలకి ఖచ్చితంగా ఆరోగ్యానికి సంబంధించిన సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మనం ఇక్కడ అర్బన్ హెల్త్ సెంటర్ని, ప్రైమరీ హెల్త్ సెంటర్ని ఇక్కడ స్టార్ట్ చేసుకున్నాం, అక్కడ కూడా స్టార్ట్ చేశాం. ప్రధాన ఉద్దేశం ఇక్కడున్న ప్రజలకి ఆరోగ్యానికి సంబంధించినటువంటి అన్ని సౌకర్యాలు ఇవ్వాలన్నదే ప్రధాన ఉద్దేశం గవర్నమెంట్కి. ఇంతకుముందు మనకు ఒక హాస్పిటలే, ఇప్పుడు అట్లా కాదు, అక్కడ ఒక హాస్పిటల్, ఇక్కడ ఒక హాస్పిటల్. హాస్పిటల్ అంటే 10 బెడ్స్ ఉంటాయి, ఇక్కడ 10 బెడ్లు ఉంటాయి. జ్వరం వచ్చినా, వాంతులు గురి వచ్చినా, ఏవి వచ్చినా ఇక్కడికి రావచ్చు. పొద్దున 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ హాస్పిటల్ పనిచేస్తాయి. 170 రకాల మందులు ఉన్నాయి ఇక్కడ, 60 టెస్టులు చేస్తారు. ఇలాంటి హాస్పిటల్ నందిగామలో మీరు ఎక్కడైనా చూసారా? ప్రైవేట్ హాస్పిటల్ నందిగామలో ఎక్కడైనా చూసారా? ఇలాంటి బిల్డింగ్, ఇన్ని ఫెసిలిటీస్ ఉంది. డాక్టర్ రూమ్ కావచ్చు, లేబర్ రూమ్ కావచ్చు, ఓటీ రూమ్ కావచ్చు, ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ. దీన్ని మీరు ఉపయోగించుకోవాలి మీకోసం. మీరు అక్కడికక్కడికి పనులు మారుకునే దూరం వచ్చి లైన్లో నిలబడి చూసుకోకుండా మీకు సంబంధించిన డాక్టర్ గారు ఎక్కడ ఉంటారు, మీకు సంబంధించిన స్టాఫ్ నర్సులు ఇద్దరు ఉంటారు, మీకు సంబంధించిన మందులు ఇచ్చే ఆయన ఇక్కడ ఉంటాడు, టెస్టులు చేసే ఆయన ఉంటాడు. 60 టెస్టులు చేస్తారు, షుగర్ టెస్టు, లివర్ టెస్టు, కిడ్నీ టెస్ట్, ఇవన్నీ చేస్తారు అవసరాన్ని బట్టి, మీ అవసరాన్ని బట్టి. అలాగే బీపీ షుగర్లో ఉన్న వాళ్ళు కూడా ప్రతి నెల ఇక్కడ మందులు తీసుకోవచ్చు. ప్రస్తుతానికి పొద్దున 9 గంటల నుంచి సాయంత్రం వరకు పనిచేస్తుంది. రానున్న రోజుల్లో రాత్రిపూట కూడా ఒకళ్ళు ఇక్కడ నుండి ఏర్పాటు చేస్తారు, ప్రభుత్వం చేస్తుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు విలేజెస్లో ప్రతి 2000 మందికి ఒక విలేజ్ హెల్త్ క్లినిక్ పెట్టారు, అక్కడ నైట్ టైం కూడా అవైలబుల్గా ఉంటారు. ఏదన్నా మీకు అవసరం అయితే, అక్కడ ఉన్న వాళ్ళకి అవసరం అయితే డాక్టర్ గారితో మాట్లాడతారు, దేని ద్వారా టీవీ ద్వారా మాట్లాడతారు, ఆన్లైన్లో. అవసరమైతే ఆయన చూడటమా, లేకపోతే నందిగామ పంపించడమా, లేకపోతే విజయవాడ పంపించడమా, ఏం చేయడం అనేది వ్యవస్థ ఇప్పుడు విలేజెస్లో వచ్చింది. అలాగే దీనికి కూడా వస్తుంది, మనకి పెద్ద హాస్పిటల్ ఉంది కాబట్టి నైట్ టైం ఇది పెట్టకుండా పగలు పెట్టారు. రాను రోజుల్లో ఇక్కడ కూడా నైట్ టైం కూడా పెడతారని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా మనం అడుగుదాం కూడా ప్రభుత్వాన్ని, దీన్ని మీరు ఉపయోగించుకోవాలి. గవర్నమెంట్ చూసారు కదా, ఇలాంటి ఇంత నాణ్యతతో కూడినటువంటి పరికరాలు కానీ, మీకు ల్యాబ్లో కూడా ఖరీదైన పరికరాలు ఉన్నాయి, అలాగే అన్నీ మీకు సంబంధించిన డేటా ఉంటుంది. మీకు తెలుసో లేదో, ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారు, పిల్లలు ఎంతమంది ఉన్నారు, బాలింతలు ఎంతమంది ఉన్నారు, ఎవరికి బీపీలు, షుగర్లు ఉన్నాయనేది కూడా డేటా ఉంది ప్రభుత్వం దగ్గర. దానికి సంబంధించిన అవసరాలు విద్యా వైద్యం ప్రభుత్వం ఇస్తుంది. ఏ స్థాయిలో ఇస్తుంది? అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి స్థాయిలో ఇస్తుంది. దానికి తర్కణం మన స్కూల్ చూసాం మనం, అక్కడ అనాసాగర స్కూల్ ఎలా చేస్తున్నారో మీరు చూశారు, ఇది చూశారు. మనం హౌసింగ్ కూడా చూసాం, చాలామంది మాట్లాడారు ఇక్కడ హౌసింగ్ ఏంటని. ఇవాళ చూడండి, అది ఎవరన్నా వెంచర్ కూడా అట్లా వేయరు. దానికి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ ఇచ్చాం, రోడ్డు వేసాము, కల్వర్ట్ కట్టాము, ఇంకేది కావాలంటే అది చేస్తుంది, కరెంట్ వస్తుంది, అన్నీ వస్తాయి, సకల సౌకర్యాలు ఖచ్చితంగా ఇస్తుంది ప్రభుత్వం. ఏ ఒక్కరిని వదలడానికి, ముఖ్యంగా లేని వారిని, పేదవాళ్ళకి ఏది కావాలో అది ఇవ్వడానికే కట్టుబడి ఉంది ప్రభుత్వం. పేదవాడి అభివృద్ధే ఈ రాష్ట్ర అభివృద్ధి, ప్రతి వాళ్ళ అభివృద్ధి అని జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతున్నారు. దానికి అనుగుణంగానే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అసలైన అభివృద్ధి అంటేనే అది, పేదవాడికి అన్ని అందుబాటులో ఉంటేనే అభివృద్ధి. డబ్బుల కోసం, దేనికోసం, వడ్డీల కోసం తిరగకుండా, మహిళా సాధికారత, మనం ఎందుకు చేస్తున్నాం, ఇవన్నీ రైతులకు ఎందుకు చేస్తున్నాం మనం, ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు దీనికి ప్రగాఢంగా నమ్మారు. అట్టడుగు స్థాయిని ఉన్న ఎవరైనా సరే, కులాలకి మతాలకి సంబంధం